క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అప్పుడు మౌర్య సామ్రాజ్య స్థాపకుడు అశోక చక్రవర్తి కళింగ యుద్ధము తర్వాత దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు కర్నూలు జిల్లా జొన్నగిరి, ఒకప్పుడు ఇది స్వర్ణగిరి అనేవారు, కర్నూలు జిల్లా జొన్నగిరి దగ్గర శిలాశాసనాలు చెక్కించాడు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అశోకుడు తన సువిశాల రాజ్యాన్ని 4 భాగాలుగా విభజించాడు. గాంధార్య రాజ్యానికి తక్షశిల, కళింగ రాజ్యానికి తోసలి, పశ్చిమ రాజ్యానికి ఉజ్జయిని, దక్షిణ భారత రాజ్యానికి సువర్ణగిరి. ఆ సువర్ణగిరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిగా కాలక్రమంగా మార్పు చెందింది. అలనాటి అశోకుని శిలాశాసనాలను తన మదిలో పదలపరుచుకున్నది. గుత్తి మంత్రాలయం రహదారిలో గుత్తి నుండి 13 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఎర్రగుడి జొన్నగిరి గ్రామాల మధ్య ప్రశాంతకరమైన వాతావరణంలో ప్రధాన రహదారికి 1.5 కిలోమీటర్ల దూరంలో భారత పురావస్తు శాఖ పర్యవేక్షణలో అలనాడు అశోకుడు కళింగ యుద్ధం తర్వాత జీవితంపై విరక్తితో దేశ సంచారము చేస్తూ జొన్నగిరి ప్రాంతంలో 265 రోజులు ధర్మబోధన చేస్తాడు. ఇప్పుడు మీరు చూడబోయే ప్రదేశంలోని శిలలపై శాసనాలను బ్రహ్మీ మరియు ప్రాకృతిక లిపితో చెక్కిస్తాడు. అప్పటి ప్రజల జీవన విధానంపై తన బోధనలతో ప్రభావితం చేస్తాడు. తల్లిదండ్రులను మరియు పెద్దలను ప్రేమించాలని, భూతదయ కలిగి ఉండాలని మరియు సత్యమును మాత్రమే పలకవలనని తన ధర్మాన్ని సూచిస్తూ రాజ్యకులు రాష్ట్రికులు అనే అధికారులకు దేశ ప్రజలకు దిశానిర్దేశం చేస్తాడు అశోక చక్రవర్తి. ప్రస్తుతం ఈ ప్రదేశం భారత పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా అధికారి కృష్ణ చైతన్య గారి పర్యవేక్షణలో ప్రత్యేక శ్రద్ధతో పర్యాటకులను ఆకర్షించే విధంగా రూపొందించారు. స్థానిక పురావస్తు శాఖ ఉద్యోగుల సహకారంతో ఇక్కడున్న వేల సంవత్సరాల నాటి మన భారత సంస్కృతి సంప్రదాయాల వారసత్వ సంపదను అంకిత భావంతో పరిరక్షిస్తుండడం అభినందనీయం. ఇక్కడి శిలాశాసనాలను అప్పటి శిల్పులు ఒక పద్ధతి ప్రకారం కూర్పు చేయడం పేర్చడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చక్కటి ప్రకృతి నడుమ పక్షుల కిలకిల రవములు తప్ప మరే విధమైన శబ్దాలు లేని ప్రశాంతకరమైన ప్రదేశం ఇది. కళింగ యుద్ధంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత జీవిత పరమార్థం గురించి అశోకునికి కలిగిన పరివర్తనకు మానసిక సంఘర్షణకు మధ్య జన్మించిన ధర్మ ప్రబోధానికి సాక్షీభూతం ఈ ప్రదేశం. నేటి తరం అలనాటి చారిత్రాత్మక అంశాలపై, నాటి నాగరికత మానవతా విలువలపై అవగాహన కలిగించడానికి ఇలాంటి భారత చారిత్రాత్మక సంపద దోహదపడుతుందనడంలో సందేహము లేదు. ఈ ప్రాంతంలో వజ్రాలు దొరకడానికి అప్పటి అశోకుడి కాలం నాటి వాస్తవిక పరిస్థితులకు సంబంధం ఉందా అనే అంశంపై ఇప్పటికీ శాస్త్రజ్ఞులు పరిశోధనలు జరుగుతున్నాయి. జొన్నగిరి ప్రతి ఒక్కరూ చూడదగ్గ అశోక శిలాశాసనాన్ని మీకు పరిచయం చేస్తున్నాం. వెల్కమ్ టు అశోక శిలాశాసనం జొన్నగిరి. Thank you.
వెల్, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోన్నాను కదా, ఈ వెనక ఉన్న ప్రదేశము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా అభివృద్ధి చేశారు. ప్రధానంగా ఇక్కడ చెప్పాలంటే అశోకుడు కళింగ యుద్ధం తర్వాత దక్షిణ భారతదేశానికి వస్తాడనమాట. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆయన పర్టికులర్గా కొన్ని ప్రాంతాల్లో బౌద్ధ మతాన్ని వ్యాపింపజేయడంలో భాగంగా ఈ యొక్క జొన్నగిరి ప్రాంతంలో ఈ యొక్క ఏదైతే ఇప్పుడు నేను కూర్చున్న ప్రాంతం ఉందో, జొన్నగిరి దగ్గర ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతం, ఇక్కడ శాసనాలు చెక్కించి ఇక్కడ ధర్మబోధన చేశాడనమాట. చాలా గొప్ప ప్రదేశము. ఇప్పుడు మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు బాగా అభివృద్ధి చేశారు. ఇవన్నీ శిలాశాసనాలు, పురాతన ఆది మానవులు నివసిస్తున్న గుహల వోలే ఉన్నాయి. జస్ట్ లైక్ అట్లే ఉంది. యా, రాక్స్, ఎవ్రీథింగ్. సందర్శకులు ఎవ్వరు లేరు. అంటే నేను ఇక్కడ ఉన్నటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారితో చిన్న పర్మిషన్ తీసుకున్నాము, షూట్ చేయడానికి అనుమతి ఇచ్చారు. సో ఇలాగే మనం పైకెక్కితే గుడ్, వెల్ అండ్ గుడ్. ఇక్కడ ఓటు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే చిన్నపిల్లలు ఎవరున్నారు, రైలింగ్స్ వేశారు. రైట్, ఇక్కడికి వెళ్తే ఇంక మనకు ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఐఎమ్ నాట్ క్లియర్, మీరు క్లియర్గా చూస్తున్నారు అనిపించడం, ఎందుకంటే ఇక్కడ ఆ యొక్క లిపికి సంబంధించినటువంటి అక్షరాలు అయితే చాలా క్లోజ్ షాట్లో మాత్రమే కనిపిస్తాయి, ఇక్కడంతా లిఖించారు. ఆ ప్రాకృతిక లిపిలో లిఖించిన చూస్తున్నారు కదా. సో అంత క్లారిటీగా అక్షరాలు అయితే లేవు. ఐ డూ మై బెస్ట్. ఓకే, ఓకే ఓకే, జస్ట్ ఫోకస్ చేసి కనిపించింది అనుకుంటాను. రైట్, ఈ విధంగా ఉంటుంది ఆ లిపి. ఓకే ఓకే, రైట్. సో అలా ఎక్కి వావ్, రైట్, ఇలా వెళ్ళాలి. రైలింగ్లో జాగ్రత్తగా వెళ్ళాలి. అంటే ఏం కాదు, ఒక స్ట్రాంగ్ రైలింగ్స్ వేశారు. ఈ లిపి చూడాలి అంటే ఇప్పుడు చూసాం, ఇక్కడ కూడా ఉంది. అంటే బాధాకరము అంత లిపి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్ని వందల సంవత్సరాల లిపి కదా. ఓకే, వెళ్ళిపోయింది. కనిపిస్తుంది, బట్ ఆఫ్ కోర్స్ కొన్ని కొన్ని అక్షరాలు అంటే వాళ్ళు అప్పట్లో ఏమి యూజ్ చేసినారో కానీ అంత అద్భుతంగా చెక్కారు. మేబీ ఒక సాలిడ్ మెటల్తోనే చెక్కింటారు. కొండ బీద నుంచి వస్తున్న ఒక దార. ఇట్లా మన రాయలసీమ ప్రాంతంలో చాలా చారిత్రాత్మక విశేషాలు ఉన్నాయి. ప్లస్ మెయింటెనెన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇది పీక్ ప్రదేశము. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి మీకు ఒక 360 degrees వ్యూ చూపిస్తాను. వావ్, ఇది టాప్ అన్నమాట. అక్కడికైతే వెళ్ళలేము బికాజ్ ఇప్పటికే చాలా హైట్ ఎక్కినాము.
చూద్దాం ఇక్కడేముంది. గుడ్, అంటే ఇది హిల్ బ్యాక్ సైడు, గార్డెన్ డెవలప్ చేశారు. ఇంకటువైపంతా కూడా మన అనంతపూర్ జిల్లా కొన్ని గ్రామాలు, తర్వాత కర్నూలు జిల్లా. అనంతపూర్ జిల్లా, కర్నూలు జిల్లా రెండు కలిసేటువంటి ఒక సంగమ ప్రదేశంగా చెప్పొచ్చు ఇది. ఎందుకంటే ఇటువైపు వెళ్తే అనంతపూర్ జిల్లాకు సంబంధించినటువంటి గ్రామాలు కనిపిస్తాయి, ఇటువైపు చూస్తే మన కర్నూలు జిల్లా. ఓకే, ఓ ఫ్యాంటాస్టిక్. ఇక్కడ నాకు బాధాకరం ఏమంటే, నిజంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంత ప్రొటెక్షన్ చేస్తున్నా కూడా ఇక్కడ అక్షరాలు కనిపిస్తున్నాయా? మేబీ ఉన్నాయి ఇక్కడ. అంటే వీటిని వెలుగు ఆల్రెడీ వాళ్ళు తీసి భద్రపరిచారని చెప్పారు, కానీ ఆ యొక్క లిపికి సంబంధించి ప్రతి ఒక్క అక్షరంలోనూ, ప్రతి ఒక్క వాక్యంలోనూ అశోకుని యొక్క మైండ్ థాట్ అనేది ఎట్లా ఉంటుంది సమాజానికి, అంటే ఒక మానవ సమాజానికి, ఒక ప్రపంచాన్ని జయించాలా అనేటువంటి ఒక దీక్షతో వెళ్ళిన వ్యక్తి సాధువుగా మారిన తర్వాత అతని థాట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, మానవాళికి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అనేటువంటి అంశాలు ఆ యొక్క లిపిలో, అంటే మనకిప్పుడు అర్థం కాని లిపిలో, వారికి అప్పట్లో పాపులర్గా ఉన్న లిపిలో లిఖించాడు. ఖచ్చితంగా దాన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నించింటారు, అనేక విషయాలు బయటికే వచ్చింటాయి. మీరు చూస్తున్నారు, ఓ ఆ తొండేది ఒక వెరైటీగా ఉంది, తొండా ఉడుమా. హేయ్ యూ గై, నువ్వు తొండా ఉడుమా. కానీ ఎంత ప్రశాంతంగా ఉంది చూసారా కదా, ఏమాత్రం కూడా ఎక్కడ కూడా శబ్దం లేదు, పక్షుల కిలకిల రావాలి తప్ప. ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది చూడండి లిపి. హాయ్ గైస్, ఇప్పుడు మీకు కనిపిస్తుంట చూడండి, ఇది ఏదో 3X ఉంది. ఓ ఇంగ్లీష్ లెటర్ జే, యారో మార్కు. ఎవరన్నా హిస్టరీ వాళ్ళు ఈ ఛానల్ చూస్తుంటే ఈ యొక్క లిపిపై ఎవరికైనా అవగాహన ఉంటే జస్ట్ పుట్ యువర్ కామెంట్ హియర్. వావ్, ఇంకంత క్లోజ్ తీయలేకపోతున్నాను. చూస్తుంటే K1B సంథింగ్, అంటే ఇక్కడ కే మాదిరి ఉంది, బి సంథింగ్, వీటన్నిటి కూడా ఏదో ఒక అర్థం అనేది ఉంటుంది. జాగ్రత్తగా రావాలి. సో మన అనంతపూర్ జిల్లాకు చాలా దగ్గరగా ఉన్నటువంటి గుత్తి పట్టణానికి కేవలం 10 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి జొన్నగిరి సందర్శించండి, ఇక్కడ చూడండి. అశోకుడు నడియాడిన ఈ చారిత్రాత్మక ప్రదేశంలో మన మానవాళి తెలుసుకోవాల్సిన, నేటి ప్రపంచంలో మనిషి జీవించడానికి అవసరమైనటువంటి సూక్తులు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాయి.